ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి మహాశివరాత్రి జాతర సందర్భంగా ఏర్పాట్లలో అధికారులు ప్రజా ప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని సిపిఐ నాయకులు కడారి రాములు పేర్కొన్నారు. పేదల దేవుడిగా నీరాజన అందుకుంటున్న రాజన్న దర్శనానికి విచ్చేసే భక్తులకు మహాశివరాత్రి జాతర సందర్భంగా వసతులు కల్పించడంలో విఫలమయ్యారని ప్రైవేటు ఆలయానికి చెందిన గదులు నిండిపోయి వారికి సరైన వసతి లభించడం లేదని సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం భక్తుల సౌకర్యార్థం తడకలతో కూడిన పందిళ్లు వేసే అధికారులు ఈ సంవత్సరం ఎందుకు వాటిని విస్తృతంగా ఏర్పరచలేదని వెంటనే దీనిపై దృష్టి సారించాలని లేనట్లయితే సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని రాములు హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఎంతో మంది వేలాది భక్తులు లక్షలాది భక్తులు దేవస్థానంకు వస్తారు. ఇంత ముందుకు బాగులో ఇక్కడి నుంచి అక్కడ దాకా తడకలు వేయడం జరిగింది. ఈ గత 4-5 సంవత్సరాల నుంచి చూస్తే ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వేలాది భక్తులు ఇలా శివరాత్రికి ఇక్కడికి దర్శనానికి వచ్చేది దేవస్థానం. దక్షిణ కాశీగా పేరు మేసిన దేవస్థానం వేములవాడలో ఉన్నా కూడా ఇవాళ ఒకటి పేరు పెట్టిన జిల్లా అయింది కానీ దానికి సౌకర్యాలు అనేది పడకలు. ఇప్పుడు ఎక్కడికెలా జనం వచ్చినా కూడా ఊళ్ళో సరిపోకపోతే అక్కడిక్కడ విస్తరణకు కడకలేసేది. మనుషులు నిలబడడానికి కొంచెం విశ్రాంతి తీసుకొని పండుకుంటానికి కూడా బాగులో కానీ అక్కడ మన ఏ పార్కింగ్ ప్లేస్ పక్కపోయిన జైతాల బస్ స్టాండ్ దగ్గర కడకలేసేది. ఇక్కడ మన పోతే 300 కాపు సత్రం వెనుక. కానీ ఇప్పుడు చూస్తే ఇది వరకు కూడా ఇప్పుడు 2 రోజులకి టైం ఉండదు. ఈ 2 రోజులలో కూడా ఇప్పటి వరకు మరమ్మతులు కంప్లీట్ కాలే. ఇక్కడ తడకలు కూడా స్వభావం ఎక్కడ వేసినా పరిస్థితులు కనపడలేదు. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చే భక్తులు వేలాది భక్తులు లక్షలాది భక్తులు వస్తారు. కోట్లాది ఆదాయం ఉన్నది. ఈ టెంపుల్ డెవలప్మెంట్ ఏం కావడం లేదు. టెంపుల్కి వచ్చిన భక్తులకు కూడా ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు అయితే ఈ అధికారుల యొక్క స్పందన అనేది ఏం లేదు. జిల్లా చెప్పేదైతే బాగానే ఉన్నది. మత్తులే చేస్తాను, 1000 రూపాయలు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను, 100 కోట్లు ఇస్తాను, వాగ్దానం. కనీస వసతులు లేవు. మంచినీటి పార్కింగ్ ప్లేస్లో కానీ మిగతా చూస్తే జాతర గ్రౌండ్ ఏరియాలో కానీ మంచినీటి సౌకర్యం కల్పించాలి. అది లేదు. ఏదైనా కూడా ఎంతోమంది 1000 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా కూడా ఇప్పటి వరకు ఈ యాత్రికులకు ఎలాంటి సేఫ్టీ లేదు, ఎలాంటి భరోసా లేదు. తడకలు శివరాత్రి సీజన్ వచ్చిందంటే వారం 10 రోజుల ముందే వాగు మొత్తం తడకలేసేది. అటు పోతే చెరువు కట్ట మీ వెనుక పక్క పన్న జైతాల బస్ స్టాండ్ కానీ ఇటు చూస్తే మళ్ళీ 300 కాపు సత్రం వెనుక కానీ ఏడ స్థలం ఉన్న గడ విస్తరణ కోసం యాత్రికులు ఉండటానికి కోసం స్వభావం చేసేది. ఇప్పుడు ఏదేం లేకుండా పైసలు ఖర్చు పెడుతున్నాం అనే వరకే కానీ యాత్రికులకు ఎలాంటి అవకాశం వాళ్ళకు సౌకర్యం లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా మీద ఇప్పుడైనా ఇంకా 2 రోజులు టైం ఉన్నది. యాత్రికులకు వాళ్ళకు కనీస మంచినీటి వసతి కనీస సౌకర్యాలు కల్పించడంలో సిపిఐ పక్షాన పెద్ద ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది.